కోవిడ్ వచ్చినప్పుడు మనం సరైన పోషకాహారాలు ఎందుకు తీసుకోవాలి అంటే, కోవిడ్ వల్ల లంగ్సే కాకుండా దాని వల్ల ఇతర ఆర్గన్స్, హార్ట్ కావచ్చు, లివర్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, అవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాస్ దాంట్లో డీహైడ్రేషన్ వల్ల, సో ఇవన్నీ ఓవర్కమ్ అంటే ఇవన్నీ దాటుకుని బాడీ అదే ఇతర ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండాలి అంటే మనం తీసుకునే డైట్లో బ్యాలెన్స్ డైట్ అంటే సంపూర్ణమైన ఆహారం తీసుకుంటేనే అది కుదురుతుంది. బేసికల్గా న్యూట్రియన్స్ లోకి వస్తే ఎక్కువగా ప్రోటీన్స్ ఉండాలి అండ్ క్యాలరీస్ కూడా, కానీ మనకున్న కండిషన్స్ బట్టి క్యాలరీస్తో పాటు ప్రోటీన్స్ అండ్ దాంట్లో విటమిన్స్, విటమిన్ ఏ, డిఈ, సి ఇలాంటి విటమిన్స్ గల ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. సో దట్ బాడీలో కోవిడ్ వచ్చినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం పెంచడానికి బేసికల్గా కాల్షియం కానీ ఐరన్ రిచ్ ఫుడ్స్ లాంటివి అండ్ విటమిన్ మినరల్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఇవి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. క్యాలరీస్ వచ్చి మనం తీసుకునే రోజువారీగా తినే సీరియల్స్, అది హోల్ వీట్స్ కావచ్చు, గ్రెయిన్స్ కావచ్చు అండ్ ప్రోటీన్స్ అంటే బేసికల్గా మనం తినే పప్పు దినుసులు అండ్ నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకైతే ఎగ్ కానీ ఫిష్ లాంటివి, చికెన్, మటన్లో కూడా ఓన్లీ ద మజల్ పార్ట్ ఇలాంటివి అండ్ నట్స్ ఫామ్లో అంటే గింజల ఫామ్లో మనం డ్రై ఫ్రూట్స్ లాంటివి, ఆల్మండ్స్ లాంటివి అండ్ తినే ఆకుకూరలు, తినే వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఉండాలి అండ్ సీజనల్ ఫ్రూట్స్. డిహైడ్రేషన్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే సరిపడా నీళ్ళు కావచ్చు, మజ్జిగ కావచ్చు, పాలు లాంటివి, ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి ఇవన్నీ కూడా కొంచెం తీసుకోవాలి. మెయిన్గా ఆయిల్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఐటమ్స్ బికాస్ డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం ఇబ్బంది అయి ఉంటుంది కాబట్టి అవి అరగడానికి కొంచెం కష్టం అండ్ కోల్డ్ ఐటమ్స్ బేసికల్గా కోవిడ్ వచ్చినప్పుడు జలుబు దగ్గు ఫ్రీక్వెంట్గా ఉంటాయి. సో అవి ఎక్కువ కాకుండా అండ్ తొందరగా దాంట్లోంచి బయటపడడానికి చల్లటి పదార్థాలు, కూల్ డ్రింక్స్ లాంటివి, ఐస్ ఐటమ్స్, కొంచెం ఐస్ క్రీమ్స్ లాంటివి, చల్లటి నీళ్లు అంటే ఏదైనా ఫ్రిడ్జ్లోంచి ఇమీడియట్ అదే టెంపరేచర్తో తీసుకోకూడదు. అట్లీస్ట్ రూమ్ టెంపరేచర్లో ఫుడ్ తీసుకోవాలి అండ్ వీలైనంత వరకు ఫుడ్ షుడ్ బి లిటిల్ హాట్, వేడిగా ఉండాలి. ఏది తీసుకున్నా రూమ్ టెంపరేచర్ ఐదో లేదో కొద్దిగా వేడిగా ఉండాలి. అండ్ జంక్ ఫుడ్స్ లాంటివి, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, బయట ఫుడ్ ఐటమ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. టామరిండ్ అంటే చింతపండు కూడా కొంచెం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఎక్కువ ఉంటాయి, అది కూడా కొంచెం ఎక్కువగా వాడకుండా ఉంటే మంచిది. కోవిడ్ వచ్చినప్పుడు అంటే వేరే ఇతర హెల్త్ ఇష్యూస్ లైక్ హార్ట్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళు ఒక 3 to 4 liters వరకు లిక్విడ్స్ తీసుకోవచ్చు. అది నీళ్ళు ఫామ్లో కావచ్చు, మజ్జిగ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, సూప్స్ లాంటివి, జావ టైపు, రాగి జావ కానీ, జొన్న జావ లాంటివి, డిఫరెంట్ అంటే వేరు వేరు రూపంలో పాలు లాంటివి ఈ ఫామ్లో తీసుకోవాలి. అండ్ దీంట్లో కొంచెం తాగినప్పుడు నీళ్లు కూడా కొద్దిగా వేడిగా ఉండాలి, అంటే కోల్డ్ వాటర్ కన్నా లూక్ ఫామ్ వాటర్ చాలా హెల్ప్ అవుతుంది. 3 to 4 liters వరకు తీసుకోవచ్చు లిక్విడ్స్ ఓవరాల్గా పర్ డే. వెజిటేరియన్స్కి బేసికల్గా పన్నీర్లో కావచ్చు అండ్ ఎక్కువగా హోల్ గ్రెయిన్స్ అంటే లెంటిల్స్ అంటాం కదా, పప్పు దినుసులు, శనగలు లాంటివి, పెసర్ లాంటివి, పప్పులు, రెగ్యులర్గా తినే పప్పులు పన్నీర్ ఫామ్లో కావచ్చు ఇవి కొంచెం రెగ్యులర్గా తీసుకోవాలి. అండ్ వెజిటేబుల్స్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి, బీన్స్ కానీ, బటానీ పీస్ అంటాం అవి అంటే సీజనల్గా దొరికే వెజిటేబుల్స్ అండ్ తీసుకునే దాంట్లో రెగ్యులర్గా పప్పులు, ఆకుకూరలు అండ్ డ్రై ఫ్రూట్స్ కొంచెం ఇంక్లూడ్ చేసుకోవాలి.